राजा నివాసం పై దాడి చేసిన వారిని దేశద్రోహులుగా ముద్రించాలి దళిత సంఘాల ఆవేదన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మ్యూజియంని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు ఆ మ్యూజియంలో ఉండే అంబేద్కర్ యొక్క చిత్రపటాలను పుస్తకాలను చితాభస్మాన్ని ఇవన్నీ కూడా ధ్వంసం చేసి అతి హేయమైన చర్యలకు పాల్పడిన ఆ వ్యక్తులపైన ముంబై పోలీసులు తక్షణమే అరెస్ట్ చేసి వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము సదు మండలం యొక్క దళిత సంఘాలందరూ కలిసి తీవ్రంగా ఈ చర్యను ఖండిస్తున్నాము ఈ హేయమైన చర్యను యావత్తు భారతదేశం అంతా కూడా ఖండిస్తా ఉంది దళిత సంఘాలందరూ కలిసి ఏకమై అందరూ ఈ చర్యను తీవ్రంగా ఖండించాలని మేము సదు మండలం దళిత యూనియన్ సంఘం నాయకులందరూ కూడా మేము కోరుతున్నాము జై హింద్ చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం సదుం మండలం దళిత నాయకులు శనివారం స్థానిక అంబేద్కర్ భవనంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో సామాజిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు ప్రపంచ దేశాలకు ఆదర్శప్రాయుడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నివాసమైన రాజా నివాసంపై గత మంగళవారం దాడి చేసి ధ్వంసం చేసిన వారిని దేశద్రోహులుగా ముద్రించి వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు ఈ హేయమైన చర్యను తీవ్రంగా ఖండించారు ఇలాంటివి మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉందన్నారు దుండగుళ్ళను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాసులు గిరి వెంకటరామయ్య రత్న ప్రభాకర్ రామచంద్ర పాల్గొన్నారు